హే అర్జున్, నువ్వేంటిక్కడ? ఇదే కాలేజీలో డిగ్రీ జాయిన్ అయ్యాను సార్. కానీ డాక్టర్ అవడం కదా నీ ఆశయం. కానీ నీట్ ఎగ్జామ్ లో ర్యాంక్ రాలేదు సార్. మరేం పర్లేదు, ఇండియాలో కాకపోతే అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయి. అదేలా సార్? GMED, the only medical university in Georgia having highest number of passed out students with lowest tuition fees. డాక్టర్ అవ్వాలనే నా కళను నేను సొంతం చేసుకున్నాను. మరి మీరు కూడా డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? నీట్ ఎగ్జామ్ లో ర్యాంక్ రాలేదని బాధపడుతున్నారా? డాక్టర్ అవ్వడం ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకా ఆలోచించకండి. GMED, the only medical university in Georgia having highest number of passed out students with lowest tuition fees. మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించండి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. మీలో ఎంతమంది డాక్టర్ కావాలనుకుంటున్నారు? ఎంతమంది డాక్టర్లు అవుతున్నారు? ఈ మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ లో విజయాలు సాధించాలని ఎంతో మంది విద్యార్థులు తహతహలాడుతున్నారు. మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ కావాలనుకునే విద్యార్థులకు ఇదొక అందరి ద్రాక్షగా ఎందుకు మిగిలిపోతుంది? మనమున్న చోట అవకాశాలు లేకపోతే అవకాశాలు ఉన్న చోటకే మనం వెళ్ళాలి అంటారు పెద్దలు. MBBS చదివి డాక్టర్ కావాలని అనుకునే విద్యార్థులకు మన దేశంలో మెడికల్ కాలేజీలు సీట్లు తక్కువ. అంటే కావాల్సినన్ని మెడికల్ సీట్లు ఉండవు, పైగా పోటీ కూడా ఎక్కువే. దృఢ సంకల్పం ఉన్న లక్ష్య ఛేదనలో సాధనాలు సరిపోవు. చాలా వరకు విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో వారి కలను నెరవేర్చుకోలేక వెనుదిరిగిపోతున్నారు. విద్యార్థులు గాని తల్లిదండ్రులు గాని ఏం చేయగలరు చెప్పండి? లక్ష్యాన్ని చేరుకోలేక కాంప్రమైజ్ అయిపోతున్నారు. అంతేనా, వీటన్నిటినీ అధిగమించి జార్జియాలో మెడిసిన్ చదవడానికి అద్భుతమైన అవకాశం ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నాడు వేమన. అలాగే కన్సల్టెన్సీస్లో భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ వేరు అంటున్నారు అబ్రాడ్లో MBBS చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా MBBS అబ్రాడ్లో చాలా సులభం. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుంది ఫీ స్ట్రక్చర్. ఇప్పుడు ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్, పంజాగుట్ట, హైదరాబాద్. ఈ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు MBBS చదువుదామనుకున్న వాళ్ళకి అందరికీ కూడా సుపరిచితమైన ఫర్మ్గా నేను చెప్పగలను. భాగ్యలక్ష్మి అంటే జార్జియా MBBS, అండ్ జార్జియా MBBS అంటే భాగ్యలక్ష్మి అన్న విషయము ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు అందరికీ కూడా తెలుసు. మీకోసం, మీ బంగారు భవిత కోసం, మీ కలలను సాకారం చేయడానికి నడుం మిగించిన ఏకైక సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ చదవడానికి మేనేజ్మెంట్ కోటా లేదా NRI కోటాకి అవుతున్న ఖర్చులో కనిష్ట ఫీజుకి కేవలం 10-15% ఖర్చుతో MBBSని అబ్రాడ్లో చదవచ్చు. అలాగే 15-20% ఖర్చుతో జార్జియాలో MBBS పూర్తి చేయవచ్చు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కంట్రీ రిప్రజెంటేటివ్గా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే హైదరాబాద్లో ఎవరైతే ప్రతి ఒక్క కంట్రీకి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఏ విధంగానైతే ఉన్నారో, సో జార్జియా MBBS విషయంలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్గా మేము ఇక్కడ జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని అత్యధిక మంది విద్యార్థిని విద్యార్థులకు జార్జియాలో యూనివర్సిటీలకు పరిచయం చేసి వారిని సాదరంగా తీసుకువెళ్లడమే కాక ప్రతి తెలుగు విద్యార్థిని కంటికి రెప్పలా కాపాడుతూ ఆత్మీయ భావంతో మన వంటకాలను మనవారితోనే వండిస్తూ మన వాతావరణంలో లాగే ఉండే వసతి గృహం సదుపాయాలను కల్పించి మనవాళ్ల మధ్యలోనే ఉన్నాము అనే అనుభవాలను అందిస్తూ వారిని డాక్టర్లుగా తీర్చిదిద్దుతూ వారి కలలను సాకారం చేస్తున్న ఏకైక సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఫస్ట్ మేము ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జార్జియా ఎక్కడుంది ఏంటిది అందరూ అడిగేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని విషయాలలో జార్జియా MBBS విషయంలో ఫేవరెట్ డెస్టినేషన్ అయింది. జార్జియాలో ఉన్నత ప్రమాణాలతో అపార అనుభవం కలిగిన డాక్టర్ల చెంత విద్యను అభ్యసించి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో మీకు మీరే తోడ్పాటును అందించుకోలేరు. కనుక మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మీ భవిష్యత్తు బంగారుమయం చేయడానికి సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తుంది. జార్జియాలో మెడిసిన్ చదువుతున్న తెలుగు విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది మన కన్సల్టెన్సీ వారే కావడం గమనార్హం. అలాగే అత్యధిక మందిని జార్జియాలో మెడిసిన్ చదవడానికి పంపేది కేవలం మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కావడం మీరు గమనించవచ్చు.
జార్జియాలో మొదటగా 4 యూనివర్సిటీలకి తెలుగు విద్యార్థులను పరిచయం చేసింది కేవలం మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మాత్రమే. ఇటు ఇండియాలోనూ అటు జార్జియాలోనూ రిజిస్టర్డ్ ఆఫీస్ కలిగిన ఎడ్యుకేషనల్ సర్వీసెస్, అలాగే ఎక్కువ మంది బ్యాచ్లుగా విద్యార్థులు పాస్అవుట్లు కూడా అవుతున్నది జార్జియా నుండి. ఎఫ్ఎంజీఈ ఎంసీఐ పాస్ అయిన స్టూడెంట్స్ కేవలం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుండే ఉన్నారన్న విషయం ముఖ్యంగా గమనించదగింది. ఇలా కన్సిస్టెన్సీతో పాటు యూనివర్సిటీలను ప్రమోట్ చేస్తున్నది మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మాత్రమే. వి బిలీవ్ ఇన్ కన్సిస్టెన్సీ, అంటే నిలకడగా ఒకే కంట్రీని జార్జియాని మాత్రమే కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నాం. సో ప్రతి సంవత్సరము హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని జార్జియాకు పంపించడం కావచ్చు, ఇప్పటి వరకు ఎక్కువ మందిని స్టూడెంట్స్ను జార్జియాకు పంపించడం కావచ్చు, ఆ ఘనత ఓన్లీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి మాత్రమే దక్కుతుంది. ఇది సేఫ్ కంట్రీ, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైల్డ్లీ స్పోకెన్ అయి ఉండి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న ఒకే ఒక కంట్రీ మన ఇండియన్ స్టూడెంట్స్కు జార్జియా అని మాత్రమే చెప్పగలను. అయితే మన జార్జియాలోనే మెడిసిన్ ఎందుకు చదవాలి అని మన ఆలోచనకి వచ్చే పెద్ద ప్రశ్న. అంతే కదండి, పైగా ఇక్కడ మెడిసిన్ చదివిన వారికి అన్ని యూరోపియన్ దేశాల్లో మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ అధిక మంది ఇంగ్లీష్నే మాట్లాడతారు. మన చుట్టూ మనసుకు హత్తుకునే మంచి పర్యావరణంతో కూడిన వాతావరణంతో పాటు 100% అవినీతి రహిత దేశంగా వరల్డ్ బ్యాంక్ వారిచే గుర్తింపు పొందింది జార్జియా దేశం. జార్జియాలో 90% మంది క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతారు. ఇక్కడి వారు అతిథిని దైవంలా భావిస్తారు, అంటే మన దేశంలో అతిథి దేవోభవ అన్నట్టు. జార్జియా దేశం ప్రపంచంలోకెల్లా 3వ భద్రత దేశంగా పేరు గడించింది. పైగా ఇది యూరోపియన్ యూనియన్లో సంతకం చేసిన దేశం. అలాగే అగ్రరాజ్యాలైన యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా లాగా బాగా అభివృద్ధి చెందిన దేశం. ఫ్లైట్లో కేవలం 6 గంటల్లోనే జార్జియా దేశం చేరుకోవచ్చు. మన హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్లైట్లు కలవు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా మనకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 6 అవర్స్ ఫ్లైట్ టైం లోపల మనం జార్జియాలో రీచ్ కాగలం. అంటే మనం పొద్దున్న మార్నింగ్ వచ్చేసి 4:30 ఫ్లైట్ ఎక్కితే 11:30 అక్కడ ల్యాండ్ అయిపోతారు. అంత ఫేవరబుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం మన హైదరాబాద్ నుంచే డిపార్చర్ ఉన్నది. డైలీ మినిమం 5 ఫ్లైట్స్ ఉన్నాయి. ఎయిర్ అరేబియా, గల్ఫ్ ఎయిర్వేస్, ఫ్లై దుబాయ్, ఖతార్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్. జార్జియా కౌన్సిల్ ఆఫ్ యూరోప్ తో పాటు జార్జియా దేశం యునైటెడ్ నేషన్స్ లో సభ్యత్వం కలిగి ఉంది. వీటన్నిటితో పాటు ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్లాక్ సీ ఎకనామిక్ కార్పొరేషన్ లో కూడా సభ్యత్వం కలిగి ఉంది. అలాగే జార్జియా దేశం పొలిటికల్గా, ఆర్థిక పరంగా, మిలిటరీ పరంగా అమెరికాతో, జర్మనీతో, జపాన్తో, సౌత్ కొరియాతో, టర్కీతో, ఇజ్రాయెల్తో ఇంకా అనేక అనేక దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉంది. మనకు వాలిడిటీ ఆఫ్ ది డిగ్రీ చూసుకున్నా కానీ లాస్ట్ ఇయర్ అంటే 2021 నవంబర్ 18 నాడు ఏదైతే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ వాళ్ళు ఇచ్చారో దానికి 100% ఫాలో అవుతున్న కంట్రీ జార్జియా. అంటే డ్యూరేషన్ వైజ్ 54 మంత్స్ ఆఫ్ కంటిన్యూస్ స్టడీ కావచ్చు, అండ్ 12 మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ కావచ్చు, అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ కావచ్చు, తర్వాత కరికులం వైజ్ కూడా, సబ్జెక్ట్స్ వైజ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మన ఇండియాలో ఏ విధంగా అయితే ఫాలో అవుతున్నా, అంటే ఏం సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ కానీ లేకపోతే ఎన్ఎంసీ ఏదైతే సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారో వాళ్ళ గెజెట్లో, అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సబ్జెక్ట్స్ 100% ఉన్నది. కాబట్టి మనకు జార్జియాలో చదువుకోవడం వల్ల మనకు మంచి బెనిఫిట్స్ వస్తాయి. అది సరే, మరి జార్జియాలో ఉన్న ముఖ్యమైన యూనివర్సిటీల్లో 1-2 గురించి వివరంగా చెప్పగలరా అంటారా? ఇక్కడ ఉన్న మెడికల్ యూనివర్సిటీల్లో ముఖ్యమైనది యూనివర్సిటీ జియోమెడి. మరి యూనివర్సిటీ జియోమెడిలోనే ఎందుకు చదవాలి? విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణంలో అత్యాధునిక వైద్య విద్యను అందిస్తుంది. ఇది క్యాపిటల్ సిటీ అయిన టిబ్లిసీ సెంటర్లో ఉంది. దీని పేరులోనే ప్రత్యేకత కనిపిస్తుంది. జియోమెడి అనగా ఎక్స్క్లూజివ్గా మెడికల్కి సంబంధించిన యూనివర్సిటీ కావడం చేత విద్యార్థిని విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. ఈ యూనివర్సిటీ జార్జియాలో 40కి పైగా హెల్త్ కేర్ సిస్టమ్స్తో కూడిన హాస్పిటల్స్తో అనుసంధానించి ఉండడం వల్ల ప్రాక్టికాలిటీ సాధ్యపడుతుంది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే పూర్తి జార్జియాలో అతి తక్కువ ఫీజుతో నాణ్యత, నైపుణ్యతతో కూడిన మెడిసిన్ విద్యను అందించే ఏకైక మెడికల్ యూనివర్సిటీ జియోమెడి. డబ్ల్యూహెచ్ఓ, ఎంసీఐ, ఎన్ఎంసీ, ఈసీఎఫ్ఎంజి యుఎస్ఏ, ఎంసీసి కెనడా, ఏఎంసీ ఆస్ట్రేలియా, ఏఎండబ్ల్యూ యూరప్, ఎరాస్మస్ ప్లస్ వారి చేత గుర్తించబడింది. ఇందులో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు సెపరేట్గా హాస్టల్ వసతి సౌకర్యంతో పాటు ప్రత్యేకంగా
మన భారతీయ వంటలను రుచిగా వండి వడ్డిస్తారు. సో ఇంకొక దీని యొక్క ప్రత్యేకత అంటే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయి ఉండి, అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఎంజీఈ ఎంసీఐ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయి ఉండి, అండ్ మోర్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అంటే 19, 20, 21 ఆ విధంగా మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉండి, లోయెస్ట్ ఫీజులో ఉన్న ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ యూనివర్సిటీ జీఎంఈడి మాత్రమే. ఫీజు వచ్చేసి 2750 యూఎస్ డాలర్స్ పర్ సెమిస్టర్ పరంగా, లేకపోతే 5500 యూఎస్ డాలర్స్ పర్ ఇయర్ పరంగా మనం పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ పే చేసుకోవచ్చు. మన ఇండియన్ కరెన్సీలో దీన్ని పోల్చుకుంటే దాదాపుగా 200,000 ప్లస్ ఆర్ మైనస్ డిపెండ్ అపాన్ డాలర్ ఫ్లక్చుయేషన్ ఎవ్రీ సెమిస్టర్ పే చేసుకుంటూ పోతే మనకు ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు, విద్యా సంబంధమైన పరిపాలనా సిబ్బందికి, ఇరు వర్గాలకి కూడా సుసంపన్నమైన ఆడిటోరియంలు, హైటెక్ ల్యాబొరేటరీ అంటే మాలిక్యులర్ మెడిసిన్ ల్యాబొరేటరీ, పాథోమార్ఫలాజికల్ ల్యాబొరేటరీ, వీటితో పాటు ఆధునిక మూల వైద్య స్థావరాలు ఉన్నాయి. సైన్స్ ఫౌండేషన్ ద్వారా శాస్త్రీయ పరిశోధన సమర్థవంతంగా ప్రాజెక్టు అమలు పరచడం, పరిశోధనలో నాణ్యతను పెంచడం, ఇలా అన్ని విధాల యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం కోసం స్థాపించబడింది. అందువల్ల ఇక్కడ వారు నాణ్యమైన విద్యను ఖచ్చితంగా అందుకుంటారు. జియోమెడి వేలాది శాస్త్రీయ పబ్లికేషన్స్ను ఏకీకృతం చేస్తూ శాస్త్రీయ డేటాబేస్లకు ఈబీఎస్కో, స్కోపస్ వంటివి ఉచితంగా లభించేలా చేస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్తో కూడిన లైబ్రరీని అందుబాటులోకి ఉంచింది. విద్యను అందించడంలో అధిక అర్హత కలిగిన జార్జియన్స్తో పాటు విదేశీ విద్యావేత్తలు కూడా నిర్వహిస్తారు. ఒక యూనివర్సిటీ యొక్క గొప్పతనం ఆ యూనివర్సిటీ వ్యవస్థాపకులపై ఆధారపడి ఉంటుంది. యూనివర్సిటీ జియోమెడి ఫౌండర్ అండ్ రెక్టర్ గురించి మనమంతా తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. శ్రీమతి మెరీనా ప్రిడ్స్ కాల్వా, వీరు అనేకానేక అవార్డ్స్, రివార్డ్స్ అందుకున్నారు. ఆమె సుదీర్ఘ అనుభవంలో 88 సైంటిఫిక్ వర్క్స్ ను ప్రింట్ చేసిన ఘనాపాటి, అలాగే 6 మోనోగ్రాఫిక్ పబ్లికేషన్స్ ను ప్రచురించారు. కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ అసోసియేషన్ కి సరి అయిన సభ్యత్వాన్నిచ్చి టైటిల్ ఫీబా అనే అవార్డుతో సత్కరించారు. 2000 అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ కి మెంబర్ని చేశారు. అందుకుగాను వారికి కీ అవార్డ్ అనే అవార్డునిచ్చి అటు తర్వాత 2001 ఉమెన్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించారు. బయోకెమిస్ట్రీలో మెరిట్ కి కారణంగా కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ వారు గోల్డ్ మెడల్ ని కూడా బహుకరించారు. మార్బుల్ ప్లేట్ అనే సత్కారాన్ని అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ వారు 2002 అందించారు. 2003 హూ ఈజ్ హూ మ్యాగజైన్ వారు వర్క్ అండ్ లైఫ్ అచీవ్మెంట్స్ అనే ఆర్టికల్ ని తమ 8వ ప్రచురణలో పబ్లిష్ చేసి ఆమె కీర్తిని మరింత పెంచారు. 2002-2003 గాను ద వరల్డ్ ఇంటెలెక్చువల్ గా గుర్తింపునిచ్చి ఫేమస్ యూరోపియన్ ఆఫ్ 21st century గౌరవించారు. ప్రతి ఒక్క అధ్యాపకుడు ఎంతో అనుభవం ఉండి ఇంగ్లీష్లోనే పాఠాలను బోధిస్తారు గనక ఈ యూనివర్సిటీ జియోమెడీలో చదువుకునే స్టూడెంట్స్ ఎక్కువే, అలాగే బ్యాచ్లు బ్యాచ్లుగా పాస్ అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువే. అందుకే ఇది మెడికల్ యూనివర్సిటీ అయింది. కేవలం మెడిసిన్ కి సంబంధించిన యూనివర్సిటీలో చదువు వల్ల వేరే వ్యాపకాల మీదకు మన దృష్టి పోకుండా ఏకాగ్రతగా మెడిసిన్ మీదే పూర్తి కాన్సన్ట్రేషన్ ఉండేలా చేస్తుంది. విశ్వవిద్యాలయంలో మెడిసిన్ కంటే మెడికల్ యూనివర్సిటీల్లో ఎఫ్ఎంజీఈ ఎంసీఐ అత్యధిక ఉత్తీర్ణత శాతం ఉంటుందని చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకే ఎక్కువ మంది మన తెలుగు విద్యార్థులు యూనివర్సిటీ జియోమెడీనే ఇష్టపడుతున్నారు. సంతోషంగా డాక్టర్లుగా మారి భవితను బంగారుమయం చేసుకుంటున్నారు. సో యూనివర్సిటీ సెలక్షన్ విషయంలో అక్రిడేషన్స్, అఫిలియేషన్స్, రికగ్నేషన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఉన్నాయో, ఎలా క్లాసిఫైఫై చేసుకోవాలనేది చాలా పెద్ద టాస్క్. సో మనము ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడికో వెళ్ళి 5-6 చదవబోతున్నాము, తర్వాత లైఫ్ లాంగ్ కూడా మనకు ఆ డిగ్రీ వ్యాలిడిటీకి సంబంధించి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఇంపార్టెంట్కి ఏది కావాలి, వ్యాలిడ్ డిగ్రీ ఇన్ హ్యాండ్ అండ్ మెడికల్ నాలెడ్జ్ ఇన్ మైండ్. ఇది తప్పించి మనం అక్కడ యూనివర్సిటీని తీసుకొచ్చుకోము, అక్కడ కంట్రీ తోటి మనకేం అవసరం ఉండదు. కానీ వ్యాలిడ్ డిగ్రీ ఇన్ హ్యాండ్ అంటే ఆ డిగ్రీకి వెయిటేజ్, ఆ కాన్వకేషన్కి వెయిటేజ్ ఉండాలంటే ఏ యూనివర్సిటీలోనైతే మనం చదువుతున్నామో ఆ యూనివర్సిటీకి అక్రిడేషన్స్ కూడా అదే విధంగా ఉండాలి. మన ఇండియన్ ఎంబసీ జార్జియా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం స్టూడెంట్ సర్వీసెస్ లోపల కౌన్సిలర్ సర్వీసెస్లో
టోటల్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ మెన్షన్ చేస్తుంటాయి. ఆ లిస్ట్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మనం ఏదైతే చూస్ చేసుకున్నామో ఆ యూనివర్సిటీ ఆ లిస్టులో ఉన్నదో లేదో ఫస్ట్ క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఆ విధంగా ఉంటే మన ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి, నెక్స్ట్ ఎగ్జామ్ రాసి రాయడానికి మనకు ఎలిజిబిలిటీ ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఇక మన తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడే రెండవ యూనివర్సిటీ జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ టిబ్లిసి మహానగరంలోనే ఉంది. 2005లో స్థాపించిన జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను, పోటీతత్వం నిండిన నిపుణులను, విద్యార్థులను విజయవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. ఈ యూనివర్సిటీని స్థాపించిన వారు అమెరికాకి చెందినవారు కావడం విద్యార్థులు చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇక్కడ అమెరికన్ కరికులంనే అనుసరిస్తారు కనుక ఇక్కడ చదివిన విద్యార్థులకు అమెరికా ఫెలోషిప్ రావడం చాలా సులువు. టిబ్లిసిలోనే అతి తక్కువ ఫీజు తీసుకుంటున్న యూనివర్సిటీగా జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ పేరుంది. జిఏయులోని సభ్యులంతా ఉన్నత అర్హత కలిగిన దేశస్థులు, విదేశీ నిపుణులు ఉన్నారు. అనుభవజ్ఞులైన లెక్చరర్స్ విద్యార్థులకు స్నేహపూర్వక వాతావరణాన్ని అందిస్తూ ఉంటారు. జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తారు కనుక మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి క్లాసెస్ అర్థం చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లందరూ జార్జియన్ శాస్త్రవేత్తలు. వీరి శాస్త్రీయ కథనాలను అంతర్జాతీయ పియర్ రివ్యూడ్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ జర్నల్స్ లో ప్రచురించబడ్డాయి. పై స్థాయి కోర్సెస్ లో చేరాలంటే ఇతర యూనివర్సిటీలతో అనుసంధానం అవసరం. అందుకని జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ మరో 17 హాస్పిటల్స్తో అనుసంధానం చేసుకోవడం వలన ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరిగే అవకాశం ఎక్కువ. సైంటిఫిక్ బోధనా పద్ధతులను ఇచ్చిపుచ్చుకోవడం వలన యూనివర్సిటీస్ మధ్య అకాడమిక్ ఎక్స్చేంజ్ గణనీయంగా జరగడానికి యూనివర్సిటీ ఇంటర్ యూనివర్సిటీ అగ్రిమెంట్స్ చేసుకుంది. లెక్చరర్లతో పాటు విద్యార్థులు కూడా జిఏయు రీసెర్చ్ సెంటర్స్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. WHO, MCI, NMC, ECFMG, USA, MCC, కెనడా, AMC, ఆస్ట్రేలియా వారి చేత గుర్తించబడింది జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ అంబడ్స్మన్ కార్యాలయం విద్యార్థుల హక్కులను, వారి స్వేచ్ఛలపై పూర్తి రక్షణకు హామీ ఇస్తుంది. అల్ట్రా మోడర్న్ ఐటీ ల్యాబొరేటరీస్, జియో ల్యాబ్, ప్రొఫెషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్, స్పానిష్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ వంటి ఆవిష్కరణలతో జిఏయు ప్రత్యేకతను చాటుకుంటుంది. జిఏయులోని విదేశీ ప్రొఫెసర్లలో యునైటెడ్ స్టేట్స్, యూరోప్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో శాస్త్రవేత్తలుగా ఉన్నవారే. జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ ప్రైవేట్ సెక్టర్లో 1 యూనివర్సిటీగా కీర్తి గడించింది. ఈ యూనివర్సిటీ నుండే 2480 మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్గా బయటకు వచ్చారని ఎంతో గర్వంగా చెప్పుకుంటుంది. జిఏయు కెరియర్ సెంటర్లో వివిధ సంస్థల్లో ఇంటర్న్షిప్లు, అలాగే ఉపాధి అవకాశాలు కలగజేస్తూ పెరుగుతున్న అత్యధిక గ్రాడ్యుయేట్లకు ధీటుగా వారికి అన్ని విధాలా దోహదపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలతో జిఏయు విద్యార్థులకు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది. ఫలితంగా స్కాలర్షిప్ పొందేందుకు అంతర్జాతీయ విద్య, ప్రపంచంతో పోటీపడే తత్వాన్ని అనుభూతి చెందడమే కాకుండా విభిన్న సాంస్కృతిక, సామాజిక సంబంధాలను కూడా పంచుకునే అవకాశం ఉంది. జిఏయు విద్యార్థులు విద్య, క్రీడలు, వినోదం, స్వచ్ఛంద ప్రాజెక్టులను ప్లాన్ చేసి అమలు చేయడం, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిఏయు పబ్లిక్ లెక్చర్ ఇవ్వడం కోసం స్పీకర్లను, యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు అతిథి స్పీకర్లుగా వివిధ రంగాలకు చెందిన ఖచ్చితమైన అభిప్రాయమున్న నాయకులను, నిపుణులను, యువతకు ఆసక్తి కలిగించే వ్యక్తులను ఎన్నుకుంటుంది. సో ఈ ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ విషయం లోపల అఫీషియల్గా WHO వాళ్ళు గుర్తించిన వెబ్సైట్ వచ్చేసి WDOMS.org, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. సో ఈ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో మనకు ప్రపంచంలో ఉన్న, వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్ అందులో పొందుపరచబడి ఉంటాయి. సో మనం యూనివర్సిటీని అక్కడ కంట్రీని చూస్ చేసుకొని, టూల్ బార్లో కంట్రీని చూస్ చేసుకొని, ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీని చూస్ చేసుకుంటే దానికి ఒక సపరేట్ పేజ్ విల్ బి గివెన్ టు ది పర్టికులర్ యూనివర్సిటీ. సో ఆ పేజ్లో స్పాన్సర్ నోట్స్లో మనకి ECFMG USA రికగ్నేషన్ అండ్ అంటే స్పాన్సర్ నోట్ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ ఉంటే మనకు యూఎస్ఏలో పీజీ చేయడానికి కానీ, ప్రాక్టీస్ చేయడానికి కానీ,
కెనడాలో ప్రాక్టీస్ చేయడం కానీ పీజీ చేయడం కానీ ఎలిజిబిలిటీ ఉంటుందని ఖచ్చితంగా నమ్మగలం. ఎందుకంటే WDMS.org అనేది మోస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్. దానికి స్పాన్సర్ చేసే వాళ్ళు కూడా ECFMG, USA, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, కెనడాన్ మెడికల్ కౌన్సిల్, డానిష్ పేషెంట్ అథారిటీ, ఈ విధంగా మెయిన్ కంట్రీస్లో ద ఇంపార్టెంట్ కంట్రీస్ అన్ని కూడా దాన్ని స్పాన్సర్ చేస్తున్నాయి. అది కూడా WHO గుర్తించిన వెబ్సైట్ కాబట్టి మనకు మోస్ట్ రిలయబుల్, మోస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్గా మనం గుర్తించగలం. జార్జియాలో టిబ్లిసి నగరం నడిబొడ్డులో ఉండి అతి తక్కువ ఫీజుతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో ప్రత్యేకమైన మెడికల్ యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ జియోమెడి. మరోసారి చెబుతున్నాం, ఎక్కువ మంది విద్యార్థులు, ఎక్కువ బ్యాచ్లుగా పాస్ అయిన వారు, అధిక సంఖ్యలో FMGE, MCA పాస్అవుట్ అయిన వారు ఈ యూనివర్సిటీ జియోమెడి వారే కావడం విశేషం. అలాగే టిబ్లిసి నగరంలో ఉండే జనరల్ యూనివర్సిటీలో అత్యల్ప ఫీజుతో ఉన్నత ప్రమాణాలను అనుసరించి నాణ్యమైన చదువును అందించడంలో ఉత్తమమైనది జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ. ఇలా ఈ రెండు విశ్వవిద్యాలయాలు అందుబాటులో ఉన్నప్పుడు మీరు మెడిసిన్ కోసం వేరే యూనివర్సిటీలని ఎందుకెంచుకోవాలి? ఆలోచించండి. యూనివర్సిటీ జియోమెడి అద్భుతమైన మెడికల్ యూనివర్సిటీ. GAU వంటి అద్భుతమైన జనరల్ యూనివర్సిటీలు మెడిసిన్ ఎడ్యుకేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటివి. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మీకు, మీ పిల్లలకు నిజమైన శ్రేయోభిలాషి. ఇక ఆలోచించకండి, ఆచరణకు దిగండి, మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దండి. మా చిరునామా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్, 5th ఫ్లోర్, 502 డైమండ్ హౌస్, సోమాజిగూడ సర్కిల్, హైదరాబాద్. మా బ్రాంచ్ ఆఫీసెస్ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. కాంటాక్ట్ 9000 9595 42, 9000 7485 42. జార్జియాలో MBBS, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్.